हाई फ्रेंड्स वेलकम टू दिव्या स्माली व्लॉग्स मैं वीडियो टॉलेस्ट ट्विन टावर अंडी अंटे टॉलेस्ट ट्विन टावर अंटे मन ट्विन टावर्स अंडी जनरल गा मलेशिया अनगाने मन फर्स्ट गुर्तोच्चेदी ट्विन टावर्स कदंडी सो आ ट्विन टावर्स गुरिंची मीकु चूपिंचडानिकी चेप्पी नाइट अयिते बागुंटुंदनि चेप्पी नाइट प्लान चेसामु सो जनरल गा डे टाइम कूडा चाला बागुंटुंदी बट डे टाइम लो कन्ना मनकी नाइट टाइम लो व्यू चाला बागुंटुंदी चूडंडी इक्कड మీకు దూరం నుంచి కనిపిస్తుంది కదా ఎంత బాగుందో వ్యూ సో నైట్ అయితే మీ అందరికి కూడా చూపించడానికి వీడియో బాగుంటుందని చెప్పి నైట్ ప్లాన్ చేయడం జరిగిందండి సో ఇది మనకి ఏంటంటే ఓన్ కార్లో ఉన్న వాళ్ళు ఓన్ కార్లో రావచ్చు లేదంటే క్యాబ్ ద్వారా రావచ్చు లేదంటే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ లేదంటే టూరిస్టులు కానీ వీళ్ళందరూ ఏంటంటే మెట్రోలో వస్తారనమాట మెట్రోలో కూడా మనం ఆ ప్లేస్కి విజిట్ అవ్వచ్చు అనమాట सो मेमेम चसाँ डैरक्ट कर् जी सो कर्ते मन की डैरक्ट चूपस्जी उन्माट इंदकंटे मेट्रो नीचे वस्ते डैरक्ट मेट्रो लपल नीचे मन का ट्विन टावर डैरक्ट कनेक्शन उंटी मन वेरे वेरे प्लेस डैरक्ट मेट्रो दिग्गाने मन की लपल नीचे ट्विन टावर कन्मा चूँ वा इधी मन की बैठ नीचे व्यू अन्ट सो चूँ बैठ नीचे एंत बो ఆ ట్విన్ టవర్స్ మధ్యలో ఒకటి ఉంది కదండి దాన్ని స్కై బ్రిడ్జ్ అని అంటారు సో దాని లోపల నుంచి మనం దీనికి వెళ్ళొచ్చు అన్నమాట చూడండి దివాలి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యి ఎంత బా డెకరేట్ చేశారు చాలా బాగుంది కదండి ఇక్కడ దివాలి చాలా బా సెలబ్రేట్ చేస్తారండి మలేషియాలో సో ఒక లుక్ వేద్దాం పదండి పైన నుంచి కూడా మీకు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను సో జనరల్ గా ఈ బిల్డింగ్ ని టాలెస్ట్ ట్విన్ టవర్ అని అంటారు అండ్ ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 టాలెస్ట్ ట్విన్ టవర్ అండి అండ్ మొత్తం ఇందులో 88 ఫ్లోర్స్ ఉన్నాయి ఇది కట్టడానికి టోటల్ గా 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది 1994 లో స్టార్ట్ చేస్తే 1999 లో అయ్యిందండి సో ఇక్కడ నైట్ టైం మనకి లేక్ సైడ్ వాటర్ షో అని జరుగుతుంది సో ఇక్కడ 8 pm నుంచి 9 pm ఫ్రీగా జరుగుతుంది మనం ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకి చూడండి దూరం నుంచి వాటర్ వస్తుంది కదా దాన్ని మనం వాటర్ షో అని అంటాము సో చాలా మంది చూడడానికి వస్తూ ఉంటారు సో మీకు కూడా ఒకసారి చూద్దాం అని చెప్పి ఫుల్ గా చూపిస్తున్నాను చూడండి ఇది మార్నింగ్ 9 am కి ఓపెన్ చేస్తే నైట్ 9 pm కి క్లోజ్ అవుతది అండ్ ఇందాక మీకు స్కై బ్రిడ్జ్ అని చెప్పాను కదా సో అది మనం స్కై బ్రిడ్జ్ లోపలికి వెళ్ళాలంటే ముందుగానే మనం టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట ఆ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ టైమింగ్స్ అన్నమాట సో ఇందులో మనకి విప్రో అలాగే టీసీఎస్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయండి ఈ బ్లాక్స్ లో మనకి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్